వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రాక్ ఆఫ్ కొత్తపేట. ఈరోజు మనం వచ్చేసి ధర్మరాజ షెడ్ లో ఉన్నాం అనమాట. ఫ్రెండ్స్, ధర్మరాజ షెడ్ లో పెద్ద విగ్రహాలు అయితే పెండింగ్ అయిపోయాయి అనమాట. పెద్ద విగ్రహాలు అంటే దాదాపు 18 ఫీట్స్ ఉండొచ్చు. ఏపీలో 20 విగ్రహాలు అనమాట. ఆ విగ్రహాలు పెండింగ్ అయితే మొత్తం అయిపోయింది అనమాట. ఆలస్యం లేకుండా బయట ఒకసారి లొకేషన్ చూపించేసి బయట వీడియోలోకి వెళ్ళిపోదాం. పదండి ఫ్రెండ్స్ అనమాట, మనం ధర్మరాజ షెడ్ బయట వ్యూ వచ్చేసి బయట కూడా కొన్ని బొమ్మలు అయితే పెట్టాడు అనమాట. దాదాపు 5 ఫీట్స్ ఉంటాయి బొమ్మలు అయితే. ఈ విగ్రహం చూసుకుంటే దాదాపు మనకు 6 ఫీట్స్ ఉంటుంది. సింహాసనం మీద కూర్చొని అనమాట విగ్రహం వచ్చేసి. ఈ మాడల్ వచ్చేసి మన ప్రొద్దులో ట్రెండింగ్ మాడల్ అనమాట. ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 5 ఫీట్స్ ఉంటుంది ఈ విగ్రహం వచ్చేసి. ఫ్రెండ్స్, ధర్మరాజ షెడ్ లో ఒక్కొక్క మాడల్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇటు సైడ్ చూసుకుంటే ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 18 ఫీట్స్ ఉంటుంది. ఈ విగ్రహాన్ని మన ప్రొద్దుటూరు వాళ్ళే బుక్ చేసుకున్నారు. పట్టకపోయేసారు అన్నమాట విగ్రహానికి, అసలు తీయడం కూడా రావడం లేదు. ఈ విగ్రహాన్ని కలరింగ్ అయిపోయాను ఒక వీడియో ఇస్తాను. ఇదొక మోడల్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ధర్మరాజ షెడ్ స్టార్టింగ్ అన్నమాట. ఫ్రెండ్స్, ధర్మరాజ షెడ్ లో మాక్సిమం చాలా బొమ్మలు అయితే బుకింగ్ అయిపోయాయి అనమాట. చాలా అండి, చాలా బుకింగ్ అయిపోయాయి. తాడుపత్రి తమిళనాడు నుంచి అయితే బుక్ చేసుకుంటున్నారు ధర్మరాజ షెడ్ లోకి వచ్చి. ఈ వీడియోలో మీకు 18 ఫీట్స్ విగ్రహాలు అయితే చూపిస్తాను. ఓన్లీ 18 ఫీట్స్ విగ్రహాలు చూపిస్తాను మీకు. షెడ్ చూసారా, చాలా పెద్ద అనమాట షెడ్. ఇది ఫ్రెండ్స్ పెద్ద విగ్రహాలు అనమాట. ఇవన్నీ మొత్తం పెద్ద విగ్రహాలే. చూసారా లోపలికి వస్తూనే ఒక విగ్రహం, ఎక్సలెంట్ ఉందన్నమాట. అసలు ఈ విగ్రహం ప్రొద్దుటూరులో ఎక్కడా లేని విగ్రహం, ట్రెండింగ్ విగ్రహం అనమాట. ఈ సంవత్సరం 14 ఫీట్స్ 13 ఫీట్స్ ఉంటుంది అనమాట ఈ విగ్రహం వచ్చేసి. ఈ విగ్రహం బుకింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. అసలు బొమ్మను చూసే ఎక్సలెంట్ ఉంది. చూసారా సింహాసనం మీద కూర్చున్న విగ్రహం అనమాట మనకు, ఆర్చి. చూసారా టోటల్ విగ్రహం అనమాట ఈ విగ్రహం వచ్చేసి. అలాగే ఈ విగ్రహం చూసుకుంటే దాదాపు సిట్టింగ్ పొజిషన్ ఉందన్నమాట. ఈ విగ్రహం దాదాపు 14 ఫీట్స్ ఉంటుంది. ఈ విగ్రహం పైన అయితే కృష్ణుడు వచ్చారనమాట మనకు కిరీటానికి. కలరింగ్ అయితే ఇంకా పూర్తి కాలేదు. ఇది ఆ మోడల్ ఫ్రెండ్స్, సేమ్ మోడల్ అనమాట ఇది. ఈ విగ్రహం చూసారా ఎక్సలెంట్ ఉంది అనమాట మనకు. అసలు ఇక్కడ కింద చూసుకుంటే పంచకం తీసి ఎక్సలెంట్ ఇచ్చారు అనమాట మనకు ధర్మరాజ. ఈ సంవత్సరం ట్రెండింగ్ విగ్రహం అనమాట. పైన అయితే మనకు ఏనుగు టైప్లు అయితే వచ్చాయన్నమాట కిరీటం అనేది. చూడండి ఫుల్ టోటల్ విగ్రహం అనమాట ఇది విగ్రహం వచ్చేసి. DJ Naresh Reddy from Chinnagantan and Ravi Tej Lightings and Sound System. ఇది కూడా సేమ్ మోడల్ ఫ్రెండ్స్. సేమ్ అంటే కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది ఆ మోడల్ మీకు ఎలా చూపిస్తాను కదా, 14 ఫీట్స్ విగ్రహం అనమాట ఈ విగ్రహం. ఇది ఆ మోడల్ ఫ్రెండ్స్, సేమ్ మోడల్ అనమాట. దాదాపు 10 విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ విగ్రహాలు వచ్చేసి. ఇంకా ఈ విగ్రహం చూసుకుంటే 12 ఫీట్స్ ఉంటుంది అనమాట విగ్రహం వచ్చేసి. ఇటు సైడ్ అయితే శివుడు వచ్చారనమాట మనకు. కింద అయితే మనకు ఏనుగు టైప్ ఆర్చి కింద అయితే వచ్చిందనమాట. ఏనుగు మీద కూర్చునే ఉన్న గణపతి. అది ఫ్రెండ్స్ సేమ్ మోడల్ అనమాట ఈ విగ్రహం కూడా. కలర్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకు. ఈ మోడల్ వచ్చేసి అయోధ్య మోడల్ అనమాట, అయోధ్య స్వామి మోడల్. ఇటు సైడ్ అయితే రాముడు వచ్చాడు మనకు. ఇది కూడా సేమ్ మోడల్ అనమాట. అలాగే ఇటు సైడ్ మనకు ఆంజనేయ స్వామితో వచ్చాడు అనమాట మనకు. పైన అయితే అయోధ్య అని పేరు అయితే వచ్చింది అనమాట హిందీలో. అయోధ్య మందిరం అనమాట వెనకాల ఆర్చి టైప్లో అయోధ్య మందిరం అయితే వచ్చింది.
ఇది కూడా సేమ్ మోడల్ ఫ్రెండ్స్. ఇది కూడా ఆ మోడల్ అనమాట, అయోధ్య మోడల్. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే మనకు ఈ విగ్రహం ఉందన్నమాట, ఎక్సలెంట్ ఉందన్నమాట ఈ విగ్రహం. గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చాలా బాగుంది. చూసారా బొమ్మ, ఎక్సలెంట్ ఉందన్నమాట ఈ విగ్రహం చేసి మనకు. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే కడప జిల్లాలో ట్రెండింగ్ విగ్రహం అన్నమాట ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి. ఈ విగ్రహానికి కలరింగ్ అయితే అయిపోయింది ఇటు సైడ్ అయితే మనకు, ఇదన్నమాట కలరింగ్ అయిపోయింది విగ్రహం. చూసారా విగ్రహం వచ్చేసి ఎక్సలెంట్ ఉందన్నమాట. ఏపీలో ట్రెండింగ్ విగ్రహం అన్నమాట ఈ విగ్రహం వచ్చేసి. కింద అయితే బసవేశ్వరుని సమర్పించే మాటలు అయితే వచ్చిందన్నమాట మనకు. ఇటు సైడ్ అయితే నంది తెచ్చారన్నమాట మనకు. ఇది ఫ్రెండ్స్ మనకు పైన అయితే మనకు ఆర్చి కూడా ఏం రాలేదన్నమాట. ఈ విగ్రహానికి 10 చేతులు వచ్చాయన్నమాట. మామూలుగా అయితే 3 చేతులు 4 చేతులు వచ్చాయి. ఈ విగ్రహంలో అయితే 10 చేతులు వచ్చాయన్నమాట మనకు. 4, 2 చేతులు అయితే వచ్చాయి. ఈ విగ్రహంలో 10 చేతులు ఉన్నాయన్నమాట మనకు. ఫస్ట్ విగ్రహం అన్నమాట ఇది, 18 ఫీట్స్ విగ్రహం. ఇది కూడా ఆ మాట ఫ్రెండ్స్. ఏమంటే ఈ విగ్రహానికి కలర్ అయితే ఇంకా కాలేదు. అది ఫ్రెండ్స్ ధర్రాని షెడ్లో పెద్ద విగ్రహాలు, 18 ఫీట్స్ విగ్రహాలు అన్నమాట ఈ విగ్రహాలు వచ్చేసి. బుక్ చేసుకోవాలంటే ఎవరైనా తొందర వచ్చి బుక్ చేసుకోండి. ధర్ణి అన్న షెడ్ పొద్దుటూర్ ఫ్రెండ్స్ మీకు చూపిస్తానన్న 4 విగ్రహాలు 14 ఫీట్స్. ఇంకా కొన్ని బొమ్మలు అయితే బుకింగ్ కాలేదన్నమాట. ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే తొందర వచ్చి బుక్ చేసుకోండి. ధర్ణి షెడ్ బుకింగ్ అయితే ఫాస్ట్గా ఉంది. బుకింగ్ చేసుకున్న వాళ్ళని తొందర వచ్చి బుక్ చేసుకోండి. ధర్ణి అన్న షెడ్ పొద్దుటూర్.